క్రిసిల్ల రాజయ్య కూడా అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు అతను కూడా ఆశిస్తున్నాడు రేపు మాపు అప్లికేషన్ ఇవ్వబోతున్నాడు అని చెప్తున్నారు. సిరిసిల్ల రాజయ్య గురించి మాట్లాడుకుంటే ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? సిరిసిల్ల రాజయ్యకి ఇస్తా అంటే హరికోట్ల రవి సపోర్ట్ చేస్తారా? ఒకవేళ హరికోట్ల రవికి టికెట్ ఇస్తే సిరిసిల్ల రాజయ్య సపోర్ట్ చేస్తాడా? అన్న నేను ఇప్పుడు ఒక వర్డ్ చెప్తాను. నేను ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రజాస్వామ్య పార్టీ కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్యం పార్టీ, ప్రజాస్వామ్యం విలువలగల పార్టీ దేశంలోనే నెంబర్ వన్ పార్టీ కాబట్టి అందరూ ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు సిరిసిల్ల రాజయ్య గారు అంటే కాంగ్రెస్ సీనియర్ నేత. ఇప్పుడు ఒకవేళ పార్టీ రాజయ్య గారికి అవకాశం ఇచ్చింది అనుకోండి, మనం సపోర్ట్ చేసేది ఏమంటే, నేను రాజకీయ నాయకుని కాదు కదా, నేను ఎంప్లాయీని కాబట్టి మనం ఎంప్లాయీనే ఉండిపోతాం. ఇందాక నేను దయాకరణకు సపోర్ట్ ఎందుకు చేస్తున్నాను అంటే, దయాకరణకు నాకున్న అటాచ్మెంట్ వేరు. అంటే మేము ఇద్దరం కలిసి ఉద్యమాలు చేసినాం, ఒక పర్సనల్ రిలేషన్షిప్ అంటూ ఉంది. నేను ఆ ఈక్వేషన్లో దయాకరణక నేను నా వంతు నేను సపోర్ట్ చేస్తున్నా. కానీ సిరిసిల్ల రాజు గారు పెద్ద ఆయన, ఆయన అంతే జడ్పీసీఓ గారు రిజైన్ రిటైర్ చేయనట్టుంది, నాకు ఐడియా లేదు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా కీలక రోల్ పోషించారు. ఒకవేళ మీకు ఇప్పుడు అవసరం ఉంది, ఎందుకంటే సిరిసిల్ల రాజయ్యను కలిసి అన్న నేను పోటీ చేస్తాను, ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తే మీరు సపోర్ట్ చేయండి, మీరు కూడా అక్కడ అప్లికేషన్ పెట్టకండి అని చెప్పుకునేటువంటి ఒక రైట్ మీకు కూడా కనబడతా ఉంది కదా, అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేయొచ్చు కదా, మీ నుంచి కూడా ఒక ప్రపోజల్ తీసుకెళ్ళచ్చు కదా అని. అట్లా అడగకూడదు కదా, మీరు డ్రాప్ గండని. ఇప్పుడు ఆయన పెద్ద అయినా సీనియర్ నాయకుడు, మనం ఎట్లా అడుగుతామన్నా, మనం అడగడానికి ఉండదు కదా, అది పద్ధతి కూడా కాదు కదా. ఓకే, కాబట్టి ఇప్పుడు ఒకటే, ఇప్పుడు అప్లికేషన్లో రాజీవ్ గారు పెట్టచ్చు, నేను పెట్టచ్చు, నువ్వు కూడా పెట్టచ్చు, ఎస్సీ అయితే నువ్వు కూడా పెట్టచ్చు, ఇంకెవరైనా పెట్టచ్చు. కానీ అది పార్టీ ఆలోచిస్తుంది కదా, ఇప్పుడు నాకివ్వాలనా లేకుంటే రాజీవ్ గారికి ఇవ్వాలనా ఇంకొకరికి ఇవ్వాలనా, ఆడ అభ్యర్థులను బట్టి పార్టీకి ఏదో ఉపయోగమో అంతిమంగా అది హైకమాండ్ ఆ నిర్ణయం తీసుకుంటుంది. దానికి ఇదే సందర్భంలో వరంగల్ ఎంపీ నియోజకవర్గంలోనే ఇద్దరు ఇప్పుడు మంత్రులుగా పనిచేస్తున్నారు, ఒకళ్ళు సీతక్క కనబడతా ఉన్నారు, మరొక వైపు కొండ సురేఖ కనబడతా ఉన్నారు. వీళ్ళ సపోర్ట్ కూడా హరికోట్ల రవికి మస్ట్ అండ్ షుడ్గా అవసరం పడుతుంది. వీళ్ళతోని మీ యొక్క రిలేషన్స్ ఎలా ఉన్నాయండి? మంచిగానే ఉందన్న, నేను సీతక్కతో మాట్లాడాను, ఆల్రెడీ సురేఖను కూడా కలిశాను. బీఫామ్ వస్తే కంపల్సరీగా సపోర్ట్ చేస్తాను, అందరం కలిసి చేస్తామంటారు. ఓకే, ఇప్పుడు వర్ధన్నపేట నియోజకవర్గం తీసుకుంటే అతను కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగి, దాదాపు ఐఏఎస్ సంబంధించినటువంటి ఉద్యోగి, ఎస్పీకి రిజైన్ చేసి మరి ఇప్పుడు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి, ఆ వారి నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తూ ఉంది? అలాగే భూపాలపల్లి నియోజకవర్గంలో కొత్తగా గెలిచినటువంటి గండ్ర సత్యనారాయణ రెడ్డి కానివ్వండి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే విషయంలో కానివ్వండి, వీళ్ళందరి యొక్క రెస్పాన్స్, పరకాల ఎమ్మెల్యే కానివ్వండి, అందరినీ మీరు కలిస్తే హరికోట్ల రవికి ఫుల్ ప్లేజ్గా సపోర్ట్ చేస్తామనేటువంటి ఒక ఆశను వాళ్ళు చూపిస్తున్నారా? తప్పకుండా చూపిస్తారన్న. ఇప్పుడు ఒకసారి పార్టీ బీఫామ్ ఇచ్చిన తర్వాత ఎవరైనా కానీ పార్టీ నిర్ణయం కట్టుబడి చేయాల్సిందే కదా, నాకు వచ్చింది ఇంకొకరికి వచ్చినా కానీ 100% కోఆపరేషన్ ఇస్తారు. అధినాయకత్వం ఎట్లా ఉంటుంది, స్టేట్ అధినాయకత్వం ఏమంటుంది అసలు? స్టేట్ అధినాయకత్వం అంటే ఇప్పుడు ఏం చెప్పలేము కన్నా, ఇప్పుడు మీకు తెలుసు కదా ఎన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి, పర్సనల్ ఈక్వేషన్ ఉంటుంది. ఆ ఈక్వేషన్స్ అయిన తర్వాత లాస్ట్ గేమ్ అయితే చూడాలి. సోషల్ మీడియాలో హరికోట్ల రవే కావాలని ఎంపీ అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు అంటే ఏం చెప్తారు? మీరే చేపించుకుంటున్నారా, లేకపోతే మీ అభిమానులు అట్లా మిమ్మల్ని ప్రొజెక్ట్ చేస్తూ ముందరికి వెళ్తున్నారా? ఇప్పుడు మీరు నా దగ్గరికి ఎలా వచ్చారు? సోషల్ మీడియా అంటే నేను పిలిపించలేదు కదా, నేను పిలిపించాను మిమ్మల్ని, ఇప్పుడు పిలిపించలేదు కదా, అట్లనే అభిమానంతో వస్తున్నారంటే ఉన్న ఫాలోయింగ్ తోటి వస్తున్నారు, తీసుకుని వెళ్తున్నారు. ఇందులో మనకు వచ్చేది కూడా పోయేది కూడా ఏం లేదు. మనం అంటే కొంత ఇంకా కొంత అవేర్నెస్ పెరిగింది తప్ప ఏది, ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే వాళ్ళకి ఒక అట్లా ఇస్తున్నాను తప్ప దీంట్లో ఎలాంటి దురుద్దేశం కానీ లేదంటే ఏదో అదనంగా నాకు సమకూర్చాలనే ఉద్దేశం అయితే లేదు.